తమిళనాడులో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైపోయింది. హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పేరును ప్రకటించారు. తమిళగా వెట్రి కళగం పేరిట పార్టీ పేరును ప్రకటించారు విజయ్. తమిళనాడులో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైపోయింది. పొలిటికల్ పార్టీ పేరును ప్రకటించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కార్తిక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, హీరో విజయ్ పొలిటికల్ పార్టీ పేరును ఖరారు చేసినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కార్తిక్? కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా ఆయన పేరుతో ఒక నోట్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా తాను ఎన్నో సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేయడం కూడా జరిగిందని, అయితే ఆ సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కరణలు చేయనంటే మాత్రం అది రాజకీయ అధికారంతోనే సాధ్యమవుతుందంటూ కూడా ఒక చాలా క్లారిటీగా తాను రాజకీయాల్లోకి రాబోతున్నాను వస్తున్నట్టుగా కూడా చాలా క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. పార్టీ పేరును కూడా ప్రకటించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి తమిళగా విక్టరీ కలగం అనే పేరిటి కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే నోట్ వచ్చిందో ఆ నోట్ మీద దాని పేరు మీదే ప్రకటించినటువంటి నేపథ్యంలో అదే పార్టీకి సంబంధించినటువంటి పేరుగా కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో అవినీతి రాజకీయ సంస్కృతి ఓ వైపు ఉంటే విభజన రాజకీయ సంస్కృతి మరొక వైపు ఉంది. ఈ సమయంలో మన ఐక్యతకు ఇవన్నీ కూడా ప్రగతికి అవరోధాలుగా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా రూపుమాపాలంటే మాత్రం నవతరం రావాలి. అందులో భాగంగానే తాను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ కూడా చాలా క్లారిటీగానే ఒక పేజీ నోట్ లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా 200 మంది కార్యకర్తలతో దాదాపు 15 రోజులుగా కూడా దీని మీద పూర్తి స్థాయిలో విజయ్ అనేది కూడా దృష్టి పెట్టడం కూడా జరిగింది. దృష్టి పెట్టి రాజకీయ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఈసీకి కూడా అప్లై చేయడం కూడా జరిగింది. అప్లై చేసిన వెంటనే కూడా దానికి సంబంధించి జెండా కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి అజెండా కావచ్చు, ఎలా పార్టీ గుర్తు ఉండాలి, ఏ గుర్తు మీద వెళ్ళాలి, ద్రావిడ రాజకీయాలు అనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉంటాయి కాబట్టి ఆ ద్రావిడ రాజకీయాలను కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా కూడా విజయ్ ఈ యొక్క పార్టీ ప్రకటన అనేది కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చాలా కొత్తగానే మామూలుగా అయితే మామూలుగా ఇప్పుడు కూడా ద్రావిడ అనేది తమిళ పార్టీలకు ముందు ఉంటుంది. చాలా పార్టీకి కావచ్చు ద్రావిడ మున్నటి కలగం అనేది డిఎంకే కావచ్చు, ఏడిఎంకే కావచ్చు, ఇది ద్రావిడ అనేది ముందు పార్టీ ముందు పెడుతూ ఉంటారు. అయితే సరికొత్త సంస్కృతిని విజయ్ తీసుకొచ్చారు అనే దాంట్లో కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే పార్టీ పేరు కూడా తమిళిగా విజయ్ కలగం అనే దాంతో ఎక్కడా కూడా ద్రావిడ అనే దాన్ని కూడా తీసుకురాకుండా కూడా సరికొత్త పందాలో విజయ్ వెళ్తున్నారు అనేది కూడా చాలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మరొక వారంలోనే అని మనం నిన్నే పార్టీకి సంబంధించి ప్రకటన ఉండబోతుందంటూ కూడా మనమే ముందుగా దాన్ని నేషనల్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో తదుపరి అడుగులు ఎలా ఉండబోతాయి విజయ్ అన్నది కూడా చాలా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్.